తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఓ ప్రముఖుడికి సంబంధించిన ఆశ్రమాలు సహా వివిధ కేంద్రాలపై ఐటీ దాడులు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త కల్కి భగవాన్ ఆశ్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం విస్తృత సోదాలు నిర్వహించడమే ఈ సంచలనాలకి కారణం. కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ ఆయన వ్యాపార భాగస్వాముల కార్యకలాపాలపై దాడులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఆశ్రమాలు కార్యాలయాలతో పాటు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కల్కి భగవాన్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. విజయ్ కుమార్ నాయుడు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు, కానీ కల్కి భగవాన్ అంటే చాలా మందికి తెలుసు. దేశవ్యాప్తంగా అనేక మంది సంపన్నులతో పాటుగా ప్రవాస భారతీయులు కూడా కల్కి భగవాన్ భక్తులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ప్రస్థానం ఆసక్తికరం. 1949 మార్చి 7 జన్మించిన ఆయన మొదట ఎల్ఐసిలో క్లర్క్గా పనిచేశారు. అనంతరం ఉద్యోగం వదిలేసి స్నేహితుడు శంకర్తో కలిసి 1984లో చిత్తూరులో స్థాపించిన జీవాశ్రమ్ స్కూల్ని నష్టాలు రావడంతో మూసేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్గా చెప్పుకుంటూ 1989లో చిత్తూరులో ప్రత్యక్షమై తనతో పాటు తన భార్య కూడా దైవాంశ సంభూతురాలుగా పేర్కొన్నారు. క్రమంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆశ్రమాలను విస్తరింపచేశారు. కల్కి భగవాన్ దంపతుల సాధారణ దర్శనానికి 5,000, ప్రత్యేక దర్శనానికి ఏకంగా 25,000 చెల్లించుకోవాల్సిన క్రేజ్ని సొంతం చేసుకున్నారు ఈ దైవాంశ సంభూతులు. మరోవైపు ఆయన అనేక వివాదాలు కూడా ఆయన చుట్టుముట్టాయి. ఆశ్రమానికి వచ్చిన భక్తులకు మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు గతంలో ఆరోపణలు వినిపించాయి. 2008లో చిత్తూరులోని కల్కి ఆశ్రమంలో తొక్కిసలాట జరగడంతో 5 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. భూ కబ్జాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010లో విచారణకు ఆదేశించింది. కల్కి ఆశ్రమంలో చాలా మంది ప్రముఖులకు బినామీ ఆస్తులు ఉన్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ అధికారులు ఏపీలో చిత్తూరు జిల్లా వరదాయపాలెంలోని కల్కి ప్రధాన ఆశ్రమం గోల్డెన్ సిటీలోనూ సోదాలు కొనసాగాయి. తనిఖీలు చేపట్టిన సమయంలో కల్కి భగవాన్, ఆయన భార్య పద్మావతి అందుబాటులో లేరని సమాచారం. కల్కి ఆశ్రమ ట్రస్ట్ మేనేజర్ లోకేష్ దాసాజీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐటీ దాడుల్లో 100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. బినామీల పేరుతో 1,000 ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. చెన్నై నుంగంబాకం కార్యాలయంలో కల్కి కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారించినట్టు తెలిసింది. ఇది మనకు తెలిసింది చాలా కొంతే, తెలియనిది ఇంకా చాలానే ఉంది. కల్కి పేరుతో వాళ్ళు చేసే మోసాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ దైవాంశ సంభూతులుగా ఉండిపోరు, భగవంతుడు ప్రార్థిస్తేనే కనిపించడం. ఎన్నో రకాలైనటువంటి వేదాలు పురాణాలు ఇవే చెప్తున్నాయి. మహాభక్తులకి సైతం ఆ దైవ దర్శనం జరగాలంటే వారు కనీసం త్యాగాలు కాదు, కొన్ని రకాలైనటువంటి విపరీతమైనటువంటి మోక్షాన్ని పొందాలి. అలాంటివి నేరుగా మనుషులు కనిపించి ఇలా ఎల్ఐసిలో పనిచేసిన వాళ్ళు, స్కూళ్ళు పెట్టి మోసాలు చేసిన వారు, మత్తు పదార్థాలు ఇచ్చి ఆడపిల్లలని లైంగికంగా వేధించేవారు, హత్యలు కార్పణ్యాలు చేసేవారు కూడా భగవత్ సంభూములుగా భావించారంటే ఇది మనలోని మానవిక వైకల్యానికే కారణం. మనమే వాళ్ళని అలా తయారు చేస్తున్నామేమో ఆలోచించండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.